మామిడిగూడెం తణుకు ఇట్లాంటి చోట్ల జనసేన వాళ్ళతో స్నేహం పెట్టుకోవడానికి చూస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు? మనోళ్ళు పైన పోతు పెట్టుకుంటే సీట్ కనుక వాళ్ళకి అన్ని ఇవ్వరు కదా, కొన్ని మనకి ఇస్తారు. మనకి ఇచ్చినప్పుడు ఇందులో తణుకు నాకు ఇచ్చారనుకోండి, వాళ్ళు సపోర్ట్ చేయాలంటే జనసేన వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నష్టం. అందుకని ఫ్రెండ్షిప్ చేస్తారు. బలం ఎవరికి ఉంటే వాళ్ళకి, ఇద్దరు కూడా బలవంతులు అక్కడ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు. జనసేన కంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట మాత్రం తెలుగుదేశం వాళ్ళు జనసేనకి సమాన గౌరవం కానీ సౌచిత గౌరవం కానీ ఇస్తారు. అదే మిగతా చోట్ల వచ్చేటప్పటికి తెలుగుదేశం వాళ్ళని వీళ్ళని అంత ఫ్రెండ్షిప్ చేయరు, అలాగని దగ్గరికి పెట్టుకోరు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుతారు. అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్కి తెలియదా? అంత తెలియని అమాయకుడేం కాదు. ఆయన తనని పెట్టుబడిగా పెట్టి తన బార్గెనింగ్ కెపాసిటీ పెంచి తద్వారా కాసిన సీట్లు ఇవ్వాలి పొందాలి మనం అన్నటువంటి ఫీలింగ్ లోనే కనబడుతుంది. ఆయన పొత్తు పెట్టుకోకూడదు అనుకుంటే ఇద్దరి మీద ఇప్పుడు ఎట్లా ఉండాలా? జగన్ కి చేత కావట్లేదు పాలన, ఏ జగన్ ఏ జగన్ పదే పదే మాట్లాడుతున్నా. బాబుని ఇంతకాలం నమ్మాను నేను, ఏం చేశాడు ఆయన? ఆయన సంక్రాంతి ఇచ్చడం వల్ల ఈయన అధికారంలోకి వచ్చాడు. ఆయన సక్రమంగా చేస్తుంటే ఈయన ఉండేదా? కాబట్టి వీళ్ళిద్దరిని నాకు నచ్చలేదు, నాకు ఓటేయండి నేను చేసి పెడతా అంటే కదా నువ్వు ప్రత్యామ్నాయం. మన వారాహియాత్ర మొదలు పెట్టే ముందు ఇలాగే వాళ్ళ అంతర్గతంగా పెట్టుకున్న మీటింగ్ లో మీరు ఎక్కడ పొత్తుల గురించి మాట తోలద్దు, నోరు జారద్దు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో మనం బీటీం కాదు, నీ జనసేన అనేది టీడీపీకి బీటీం కాదు అని చెప్పే ప్రయత్నం, పొత్తుల విషయంలో ఏమైనా డ్రాప్ అవ్వాలనుకుంటున్నారా? అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ ఇప్పటి వరకు పొత్తులది ఏం ఫైనల్ కాలేదు, అలాగని మనం తెలుగుదేశం బీటీం కాదు అని చెప్పి. అంటే ఇంతకు ముందు అయితే పొత్తులు ఉంటాయి ఖచ్చితంగా, పొత్తులతో వెళ్తామని అన్నది ఈయనే కదా, అది ఆ మాట తర్వాత ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అందుకే అంటున్నాను మళ్ళీ మారిందా రూట్, డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. ఆయన చెప్తున్నాను కదా ఆయన వ్యూహం ఏంటో ఆయనకి నాకు.